రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఆలోచనల మేరకు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభలను ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరులోని ఎమ్మెల్యే నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం, డిప్యూటీ సీఎంల కృషి ఫలితంగా ఆంధ్ర రాష్ట్రానికి 2వ విడత 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయడం జరిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వానికి కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు ఇచ్చినా ఈ విషయాన్ని పంచాయతీలకు కూడా తెలియజేయకపోవడం దారుణమన్నారు. అసలు గత 5 నెలలు గ్రామ సభలు నిర్వహించిన పాపాన పోలేదన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ గ్రామ సభలను సద్వినియోగం చేసుకుని గ్రామ సమస్యలను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. అదేవిధంగా కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పెడుతున్న గ్రామ సభలను సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా ప్రజలను అందరినీ కోరుకుంటున్నాను. గతంలో పంచాయతీ పరిధిలో గ్రామ సభల ద్వారా సమిష్ట నిర్ణయాల ద్వారా గ్రామ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించుకోవడం జరిగేది. గత ప్రభుత్వం నిర్వహణ ప్రభుత్వం ప్రజాస్వామిక సాంప్రదాయాన్ని విస్మరించి గ్రామ సభలను జరపడం ఆపివేసింది. సత్ సాంప్రదాయాన్ని తిరిగి మన ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగించాలని చెప్పి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు కోవూరు నియోజకవర్గంలో ప్రతి పంచాయతీలో గ్రామ సభ నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి వాళ్ళిద్దరి కృషి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి 2వ విడత 15వ ఆర్థిక సంఘ నిధులను విడుదల చేయడం జరిగింది. గత వైసీపీ పాలనలో కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘ నిధులను ఇస్తే పంచాయతీలకి కనీసం సమాచారం కూడా లేకుండా చేసింది. గ్రామ సభలు నిర్వహించడం ఒక్కరోజు కూడా జరగలేదు. గ్రామ అభివృద్ధికి తప్ప మరి ఏ విధంగానూ వినియోగించరాదని తెలిసినా గ్రామ సభలు నిర్వహించకుండా గ్రామ పంచాయతీల బ్యాంక్ ఖాతాల్లో 1 రూపాయి జమ చేయకుండా ఆర్థిక సంఘ నిధులను గత ప్రభుత్వం పక్కదారి పట్టించింది. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు రిపీట్ కాకూడదన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పారదర్శకత పాలనలో భాగంగా గ్రామ సభలు పెడుతున్నాం. ప్రజలు గ్రామ సభలకు హాజరై మీ మీ గ్రామాల్లోని స్థానిక సమస్యలను అధికారులు మరియు ప్రజాప్రతినిధుల దృష్టికి తేవలసిందిగా కోరుకుంటున్నాం. అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రతి పంచాయతీలోనూ గ్రామ సభ ఏర్పాటు చేసి ప్రజల సమిష్టి నిర్ణయంతో గ్రామ అభివృద్ధికై పాటుపడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. శుభ శ్రావణం. బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్ CMR జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి. శుభ శ్రావణ ఆఫర్ బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్. మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్. ITI సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, సరికొత్త మోడల్స్ లభించును. లక్ష్మీ రూపులు లభించును. ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్, ముందెన్నడూ చూడని అద్భుత కలెక్షన్స్, వెండి వస్తువుల పైతారుకు మజూరీ లేదు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్, మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొందండి. CMR జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు.